హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఓసిలో హరితహారంలో భాగంగా 1000 మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సింగరేణి ద్వారా మరో కోటి మొక్కలు నాటాలని మంత్రి పోవాడ అజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే భానుతో హరిప్రియ నాయక్, ఆర్డీఓ పలువురు మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యం వల్ల ముప్పు వాటిల్లకుండా మొక్కలు నాటాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిఎం ఎన్విరాన్మెంట్ కార్పొరేటర్ జేవిఎల్ గణపతి, ఏజీఎం బిహెచ్ వెంకటేశ్వరరావు, జిఎం ఎడ్యుకేషనల్ ఎం సుబ్బారావు, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నవ యవ్వనంతో తొణికిసలాడుతూ ఉరకలెత్తించే ఉత్సాహంతో మన యొక్క హరితహార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, ఎమ్మెల్సీ గారు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇతర మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఉన్నారు, అలాగే సింగరేణి అందరికీ, మన అనేక ప్రజలు అందరూ ఉన్నారు, అందరికీ కూడా ప్రెస్ మీడియా అందరికీ కూడా శుభోదయం. మనం మంత్రి గారి దగ్గర నుంచి విందాం, ఎక్కువ విషయాలు ఆయన దగ్గర నుంచి మనము స్ఫూర్తి పొందుతాం. క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను నేను. మీ అందరికీ తెలుసు, మనము సింగరేణి సంస్థ, ఇది ఈ ప్రాంతం, ఈ ఇల్లంద అనేది మన సింగరేణికి పుట్టినిల్లు. అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అలాగే బాలసాని లక్ష్మీనారాయణ గారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకన్న గారికి, భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయ చైర్మన్ దినిగల్ రాజేందర్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ డివి గారికి, యూనియన్ వారికి గడ్డం సత్యనారాయణ, గడ్డం వెంకటేశ్వరులు గారికి, ఆర్డీఓ గారికి, విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, నాయకులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా 6వ విడత హరితహారంలో భాగంగా ఎన్నో చోట్ల ప్లాంటేషన్ జరిగింది. మరి అజయన్న గారిని సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాంటేషన్కి రావాలి అనేసి కోరిన వెంటనే వారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. అలాగే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న హరివనం, చిన్న గోనేహల్ గ్రామాలకు సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను డిఏవైఎఫ్ మండల కార్యదర్శి తాహీర్ వాలి సందర్శించారు. గుంతల్లో ఉన్న వర్షపు నీరును తాగునీరుగా తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంగానే స్టోరేజ్ ట్యాంక్ నీరు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈరోజు చిన్న హరివనం గోనేహాలకు సంబంధించినటువంటి ఎస్ఎస్ ట్యాంకులు చూస్తున్నట్లయితే పూర్తిగా తాగునీరు లేక పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు డివైఎఫ్ఐ బృందంగా ఈరోజు మేము ఇక్కడ చిన్న హరివనం, అదేవిధంగా చిన్న గోనాలకు సంబంధించినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలన చేస్తున్నాం. ఈరోజు మేము సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోనే ఉన్నాము. ఈ ట్యాంకులో అయితే పూర్తిగా నీరు లేక అడగంటిపోయింది. ప్రజలంతా నీరు అడవిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. కానీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు అన్ని గ్రామాలకు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరి చూస్తున్నట్లయితే ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయి ఉంది. మరి ట్యాంకర్ల ద్వారా అయినా ఈ గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము లేదా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా చిన్న హరివనం గ్రామానికి, అదే చిన్న గోనాల గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి. ఏదంటే సచివాలయం ముందు మహిళల్ని, యువకుల్ని అందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు తాహిర్ వలి, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మున్ననూరులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న వారిని ఎస్ఐ పోచయ్య అడ్డుకున్నారు. వరంగల్లో ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ చేసిన విమర్శలు తట్టుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులపై దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గంగశెట్టి నాగరాజు, మండల అధ్యక్షులు మంగళగిరి శంకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ
నశించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. పలు గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దసరా నాటికి మండలంలో 3 చోట్ల రైతు వేదిక నిర్మాణాలు పూర్తి కావాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల్ రాజేందర్, ఎమ్మెల్సీ బాలసన్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సామాజిక దూరాన్ని పాటించాలి, తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాలి, శానిటైజర్ తో గుంపులు గుంపులు కూర్చున్నారు. దయచేసి కాస్త దూరం. శ్రీ కోరం కనకయ్య గారు, గౌరవ చైర్మన్, యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకులు నల్ల బ్యాజీలు ధరించి నిరసన చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకులు దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తే దాడి చేయడం దారుణమని బీజేపీ మండలాధ్యక్షులు కళ్యాణ్ శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో రానున్న సెప్టెంబర్ నెలలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. భౌతిక దూరం పాటించేలా సౌకర్యాలు ఏ యూనివర్సిటీలో లేవన్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని రకాల పరీక్షలు రద్దు చేయాలని జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధానంగా దేశంలోని కరోనా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో భారతదేశం వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మళ్ళీ యూనివర్సిటీలకు రమ్మని, ఆ ప్రయాణ సౌకర్యాలు లేకుండా, రైల్వే సౌకర్యాలు లేకుండా ఎక్కడో దేశ నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ యూనివర్సిటీలకు రప్పించి మళ్ళీ యూజీసీ సర్క్యులర్ తోటి ఎగ్జామ్స్ నిర్వహిస్తే వివిధ ప్రాంతాల గుండా జర్నీ చేసినటువంటి విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశాలు కనపడతూ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ ద్వారా, రెండోది ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించమన్నారు. ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ నిర్వహిస్తే పరిమితమైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే క్రమం కనపడతా ఉంది. పరిమితం లేనటువంటి, ఇంటర్నెట్ సౌకర్యం లేనటువంటి, లేదా కరెంట్ సౌకర్యం లేనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ చదువుకునే విద్యార్థులు ఈరోజు ఈ ఎగ్జామ్స్ రాసే క్రమం కనపడట్లేదు. అందుకోసమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమం పిలుపు మేరకు ఎస్ఎఫ్ఐ సే నో టు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి తమ్ముడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇంక్లాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. రంగారెడ్డి జిల్లా మేకగూడలో హిమాక్షి పరిశ్రమలో గాయపడిన కార్మికులను యజమాన్యం ఆదుకొని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పర్వతాలు డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. కార్మికులందరికీ రక్షణ పరికరాలు అందించాలని, జరిగిన ప్రమాదానికి పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యకారమని విమర్శించారు. సంఘటన స్థలాన్ని కూడా మేము సందర్శించడం జరిగింది. ఆ సంఘటన చూస్తే వాస్తవంగా ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా అక్కడ కనబడుతున్నది. ఎందుకంటే ఎప్పుడో పురాతనమైన పరికరాలను అక్కడ పెట్టి గ్యాస్ లీక్ అవుతున్నా,
ఆయిల్ లీక్ అవుతున్నా అంటే టెక్నికల్ అంటే మంచి చదివిన వాళ్ళని అక్కడ పెడితే వేల రూపాయల జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అనుభవం లేని కార్మికులను అట్లాగే అధునాతనమైన యంత్రాలను వాడకుండా ఈరోజు అట్లాగే ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి రక్షించుకోవడానికి సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి అవి కూడా సమకూర్చకపోవడం వలనే ఈరోజు తరచుగా ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రాణ నష్టంతో పాటు చాలా తీవ్రమైన మనుషులకు నష్టం జరిగే కార్మికులకు నష్టం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి కొట్టొచ్చినట్టు మా పరిశీలనలో యాజమాన్యం నిర్లక్ష్యం అనేది కనబడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం చేయించడంతో పాటు ఆ కుటుంబాలకు కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఒక 10 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళు కోలుకునే వరకు నెల నెల జీతాలు కంపెనీ యాజమాన్యం చెల్లించడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా యాజమాన్యం అంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అనుభవం కలిగిన కార్మికులను యంత్రాల మధ్యలో పెట్టాలి. తప్పితే అనుభవం లేని కార్మికులకు చదువు లేని కార్మికులను ఆ యంత్రాల దగ్గర పెట్టడం ద్వారా పెడితే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అది యాజమాన్యాలకు మంచిది కాదు, కార్మికులకు ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇరు పక్షాలకు అట్లాంటిది మంచిది కాదు. కాబట్టి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని అట్లాగే ఏఐటీసీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు ఈ 4 కార్మికులు గాయాల పాలైనారు. ఆ 4 కార్మికుల కుటుంబాలను ఆదుకునే వరకు ఏఐటీసీ అంటే కార్మికుల పక్షాన నిలబడి కలబడుతుంది, పోరాడుతుంది. అట్లాగే యాజమాన్యాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ పక్క బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణ పనులు చికచకా జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటివరకు భూసేకరణ పూర్తి కాలేదు. సేకరించిన భూమికి సైతం పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదు. అటు భూమి కోల్పోయి ఇటు పరిహారం అందుక రైతులు దిక్కుచోసిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని బిఎన్ తిమ్మాపూర్ రైతులు కలెక్టర్ ఎదుట హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రాస్తా రోకో ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ భీమా నాయక్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. బస్వాపురం బ్యాగ్లో మునిగిపోయినటువంటి బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులందరూ కూడా ఇళ్ల స్థలాల గురించి ఇవ్వాలని చెప్పేసి దాకా 100-200 మంది వరకు మహిళలు ఆ గ్రామస్తులందరూ కూడా ఎవరి జిల్లా కలెక్టర్ గురించి జరిగింది. ఈరోజు అడ్జెంట్గా కలెక్టర్ గారు ఏసీఆర్ లేకపోవడం వల్ల వాళ్ళకు సరైన హామీ వ్యక్తులు లేకపోవడం వల్ల వాళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది. దాదాపు ఒకటి రేపు ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాకా హైవే బ్లాక్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీకు స్పాట్కి వచ్చేసి వాళ్ళందరూ మీరు చెప్పినాం మీకు ప్రభుత్వం నుంచి తప్పకుండా మీ ఇంట్లో పట్టాలు మీకు వస్తాయి. మీరు ఎవరు కూడా కలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రేపు ఒక వారం లోపల జిల్లా రేపు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కలెక్టర్ మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మేము ప్రయత్నం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆన్లైన్లో గేమ్ ఆడుతూ 5 లక్షలు పోగొట్టుకున్న ఓ విద్యార్థి. అమలాపురంలో షేక్ అస్లం ఓ గేమ్లో గూగుల్ పే ద్వారా దశల వారీగా ఆన్లైన్లో గేమ్ ఆడుతూ 5,46,000 రూపాయలు అకౌంట్స్ నుండి మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది గూగుల్ పే యాప్ ద్వారా జరిగిన మోసమని పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అండి, ఈదరపల్లి గ్రామం. మా అన్నయ్య సౌదీ అరేబియాలో ఉద్యోగం ఇచ్చే ఉంటున్నారు. మా వదిన గారు అమలాపురంలో ఉంటున్నారు. మా అన్నయ్య ప్రతి నెల పంపిన డబ్బులు బ్యాంకు అంబాజీపేట బ్యాంకు మరియు అమలాపురం బ్యాంకులో వేస్తున్నారు. ఇలాగ 25 సంవత్సరాల నుంచి దాచుకున్న డబ్బు, సుమారు 25 సంవత్సరాల నుంచి దాచుకున్న 5,46,000 అంబాజీపేట బ్యాంకు నుంచి మరి అమలాపురం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి తప్పతపాలుగా కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిందని బ్యాంకు వారిని అడిగితే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో మాకు ఎలా కట్టిందో తెలియట్లేదు. మళ్ళీ పోలీసు వారి దగ్గరికి వస్తే పోలీసు వారు వాళ్ళు చిన్నగా పరిశీలించి ఇది గూగుల్ పే ద్వారా అవతల వాళ్ళు మీరు పిల్లలు గేమ్స్ ఆడడం వల్ల గేమ్స్ వల్ల ఓటీపీ వెళ్ళిపోయి వాళ్ళు గూగుల్ పే యాప్ ద్వారా తప్పతపాలుగా అతను విత్డ్రా చేశాడు. దానివల్ల మీకు 5,000 రావడం వల్ల 5,000 దాడిచేయడం మీకు మెసేజ్ కూడా రాలేదని పోలీసు వారు చెప్తున్నారు. ఇన్ని మరిన్ని వివరాలు తెలుసుకుందామని మేము మళ్ళీ బ్యాంకు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం అండి. ఇలాగే ఇటువంటి
గేమ్స్ ఆడి చాలామంది నష్టపోతున్నారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు సార్ నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో ఏపీఎం గురుచరణ ఆధ్వర్యంలో డాక్టర్ మహిళ సంఘాల సమావేశం నిర్వహించారు ప్రతి ఒక్క మహిళ 10 ముక్కలు నాటడంతో పాటు వన్ సంరక్షించాలని కోరారు కరోనా నిర్మూలనకు మహిళలు మాస్కులు ధరించాలని మాస్కులు తయారు చేసి వితరణ చేయాలని ఆయన కోరారు గ్రామంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమం సీసీ శ్రీనివాస్ సాయి అనిల్ మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇవి ఇప్పటికున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది వీఫెన్ సినిమంతా జల్లెస్లే ప్రజంతా పాత్రికేలే